అక్కడ వచ్చి ఏమంటారు అంటే, నేను దొరకను, నేను అందినంత ఎత్తులో ఉన్నాను అని చెప్పిండ్రు వీళ్ళు. అడవులలో ఇట్లా పుట్టిరా ఏం రా, మంచి మర్యాద తెలియదు. తీసుకొని వచ్చింది గాని. ఎందుకు వెళ్ళి అర్థమైందా? అర్థమైందా నీకు? వీళ్ళు మొన్న మా ఇంటికాడ వచ్చి ఏమంటారు అంటే, నేను దొరకను, నేను అందినంత ఎత్తులో ఉన్నాను. భరత్ గాడు పంది మొగమోడు, వాడు కుక్క ఉచ్చ పోస్తే తాగే రకం వాడు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? వాడు ఏమన్నా పైసలు పడితే ఇట్లా ఇట్లా కడుక్కొని తీసుకునే రకం వాడు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నీకేమన్నా బుర్రున్నదా? వాడు గబ్బు మొగమోడు అన్న అని చెప్పిండ్రు వీళ్ళు. అడవులలో ఇట్లా పుట్టిరా ఏం రా, మంచి మర్యాద తెలియదు. ఎందుకు ఎందుకు చేయలేవురా, చేసినా అని వీళ్ళు చెప్పిండ్రు గారు, ఇద్దరు చెప్పారు గారు నాకు. ఏంటి తెగ ఫీల్ అయిపోయాడు అన్నకు నైట్ చెప్పి ప్రామిస్ చేసి చెప్తే సరే అని చెప్పి ఇది తీసుకొని వచ్చింది. నేను చేయలేనన్న వాడే ముక్కులో పెట్టుకుంటాడు. ఎందుకు వన్ గోల్ చూడండి ఎట్లయినా ఏమంటుంది. తంతే భరత్ గాడ భర్త అని అంటుంది, వెనక చూస్తే కొయ్యనే సామెత ఎప్పుడైనా విన్నావా? అది ఇదే చెట్టు అంత ఉన్నావంట నువ్వు? అమ్మ అమ్మ చెప్తుంది నువ్వు ఇంత ఉన్నావంట చిన్నగా. అవునా నిజమా? మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల చట్టున పందిరిలో అందాల సందడిలో నెలకోసారి చేస్తావరా స్నానం? ఓహో ఇది భలే ఉంది అబ్బా. బాత్రూమ్ కడుగుతాడు, వేటవ ఎడుగుతాడు, ఆకుల దగ్గర చూసుకుని ఆకుల దగ్గర చూసుకుని అన్నారా అదే సౌరా ఎమ్రా కొట్టనీకి వస్తున్నావు, కొట్టు ఆరో పాము. చింపేసుకోవాలా చింపేసుకోవాలా నువ్వు?
చెప్పే కదా ఇప్పుడు ఏం పెట్టుకున్నావు షెవలో ఏమైనా చెప్పేదా? దరిద్రం కొట్టేసింది భయ్య, దరిద్రం కొట్టేసింది. స్నానం చేయమంట, రోజుకోసారి నెలకోసారి పండ్లు తమ్ముతామంట. అమ్మడు ఫ్లో లో చనేస్తాం, ఏమి మైండ్ లో పెట్టుకోకే, మెట్లు వచ్చేది. అరే భరత్ అన్న కోపం తెప్పియరాకు, తెప్పిస్తేపు అర్ధ కిలో నాటకాలు నేనేమి నాటకాలు చేసుకోలేదు. దొంగలాకి వచ్చి గీసింది, ఎట్లా గీసింది చూడు. తెలుపేదో నలుపేదో తెలువని తల్లివి, డబుల్ పేమెంట్ ఇస్తాను, నా పేమెంట్ చెప్పు. నువ్వే ఆడుతున్నావు విఘ్నేశ చూస్తున్నా. మనసు రాయి చేసుకోవాలి. మీ మమ్మీ చేసి పెడతా అంటే కత్తి పెడి దింపినంటే చైనా ఒక్కడికి డిసిప్లిన్ లేదు. వస్తున్నారు రామ్ బాబు మీరంతా ఈ చెప్పులు వాడే పిచ్చు, నీ వాచ్ ఏమంటున్నారు, లిప్స్టిక్లు పెట్టుకున్నావు, లిప్స్టిక్లు ఎప్పుడు పెట్టుకున్నావు, పెదవులు అట్లే ఉంటాయి. నా ఇష్టం రాబాయ్, నేను లిప్స్టిక్ కట్టుకుంటా, గుద్దలు కట్టే పెట్టి నుక్కుంటా, గుద్దలు కట్టే పెట్టి నుక్కుంటా. ఏమారా ఏడుకోతున్నావు, చెప్తుంది నీ గురించి. నిన్నెందుకు ఇక్కడ ఉన్నాను, మా ఆప నుంచి నా అడుము కూడా కొంచెం కూడా గుద్దలు దింపుతాడంట. నీ కోసమే చెప్తుండో, నీ మీదనే చెప్పేది అంతా నువ్వు చేస్తున్నావు. ఈ అమ్మ కూడా చెప్తుంది
ఈ అమ్మ కూడా చెప్తుంది పోయేటప్పుడు వాళ్ళ మమ్మీ బస్ టికెట్ అని పంపించి వీడే వాడు 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 కాదేమోనని నా అనుమానం. స్పెషల్ బస్సులు ఎవరు స్పెషల్ బస్సు ఏమైనా పెట్టి నన్ను కుడుకవుతాయి ఏమైనా పెట్టి నన్ను కుడుకవుతాయి మాట్లాడుతున్నావురా మజాకైతున్నారు Nothing can stop me, I'm all the way up. And it's yellow, yellow, dirty fellow. Yo! Susko bala! అన్న చూడండి చెబురింది నీ గుండు పగిలింది ఆడపిల్లైనా ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి. సారీ చెప్పరానికి ఎందుకు చెప్పాలి వాడు మనం అంత తప్పాలి మొత్తం బుద్ధి లేదు. అరే 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 కోపడకు వాళ్ళు నేను తిట్టలేదు ఏం చేయలేదు జస్ట్ మీ ఇద్దరు మధ్యలా నేనే అట్లా వీడియో కోసం గొడవ పెడదామని పెట్టిన నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇప్పించి మొత్తం నాకంటూ సొంతం ఎవరు లేరు ఈమె కూడా మంచిగా రెచ్చిపోతుంది మా పొట్టితల్లి. గాయస్ వీనికి అయితే గట్టినే తాకింది దెబ్బ ఈడ తాకింది ఈడ తాకింది దెబ్బ గట్టే తాకింది అదరా మీరు హ్యాపీయే కదా. వీడియో మాత్రం మస్తు ఫన్నీగా వచ్చిందని అనుకుంటున్నా. కామెంట్ రూపంలో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా గంట వేలు కొట్టండి. బై.